హాయ్ అండి, నేను ఈరోజు అరబీ వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చుట్టూ బయట అంటే ఇంటి లోపల కాదండి, బయట వరకు చూపిస్తాను. బయట చాలా ఎత్తు గోడలు ఉంటాయి, అలాగే ప్రతి ఇంటి దగ్గర ఒక బోట్ ఉంటుందండి. వాళ్ళకి వాళ్ళు వీకెండ్ వస్తే ఫ్యామిలీతో కలిపి సముద్రంలోకి వెళ్తారంట ఎంజాయ్ చేయడానికి. సముద్రంలో చేపలు పట్టడం అయ్యి వాళ్ళ ఎంజాయ్మెంటు. సో ఇక్కడైతే చూడండి, వాళ్ళ ఇల్లు అయితే చాలా ఎత్తుగా ఉంటాయండి. ప్రహరీ గోడలు అయితే బాగా ఎత్తు కట్టుకుంటారు, అసలు మనకి బయటికి కనిపించనమాట. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఎవరూ మనకి బయటికి కనిపించరు. కనిపిస్తే ఎవరైనా వాచ్మెన్స్ కానీ ఎవరైనా గేట్ బయట ఉంటారే తప్ప వాళ్ళు ఎవరూ కనిపించరు. వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే ఎలా ఉంటుందంటే, గమనించానండి, ప్రతి అరబీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఖర్జూరపు మొక్క అయితే ఉందండి. ప్రతి వాళ్ళు ఒక్కరి ఇంటి దగ్గర కూడా, ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఖర్జూరపు మొక్క, ఒక బోటు కంపల్సరీగా ఉన్నాయి. సో వీళ్ళైతే ఈ ఖర్జూరం వాళ్ళ ఆనవాయితీయో ఏంటో మరి తెలీదు, వాళ్ళైతే ప్రతి ఇంటికి అయితే ఒక ఖర్జూరపు మొక్క కంపల్సరీగా ఉంచుకున్నారు. సో అలాగే బోట్లు ఉన్నాయి. వాళ్ళ ఎంజాయ్మెంట్ మరి ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇంకా వెళ్తే ఎడారిలోకి వెళ్ళాలి, లేకుంటే ఇలా సముద్రంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనుషుల మధ్యలో వాళ్ళు తిరగరు కాబట్టి, సో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ నాకు స్పీడ్ బోట్ ఒకటి కనిపించిందండి. ఇది కూడా సముద్రంలో తిరిగేదే కదా స్పీడ్ బోట్ అంటే. సో చూసారా వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఏ విధంగా ఉన్నాయో. మన ఇళ్ళలో, మన ఇండియాలో అయితే ఎవరో సినిమా యాక్టర్స్ ఎవరో తిరగాలి, కానీ మన లాంటి సామాన్యులు అయితే